రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను తప్పకుండా మాటిస్తూ ఉన్న మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణలోని అసువులు బాసిన అమరుల తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి. కావలసిన విగ్రహాలు ఉన్నాయి. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు, మేము మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చడున్నాయి, ఇందిరాగాంధీ పేరు మీద బొచ్చడున్నాయి, మేము ముట్టుకోలేదు. కానీ మీరు ఇదే ఒరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు, కానీ మాకు ఆ కర్మ పట్టలేదు. తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా 100% తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం. తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం. మేమేమన్నా చూసుకుంటా కూర్చుంటాం అనుకుంటాం. కేటీఆర్ నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా, రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయన వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ ఎప్పుడుంది? తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి. అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు, మీరు పెట్టినా స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడింది. ఇది 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్మెంట్ మాట్లాడుతున్నా, ఇంకా నేను ఇంకా మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లంగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా. మరి మేము ఏడా, నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము, అంత క్యాప్, అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తానని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం.